Uncle, actually, I've Okay. been working with Amazon since half year. సమ్యాకి ప్రమోషన్ వచ్చింది. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంకుల్, ఈ ప్రమోషన్ కోసం ఐ హావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. సో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేను ఇంకా దేవునిలో ఎదగటానికి దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు. బికాజ్ లాస్ట్ టైం టీమ్ లో నేను చెప్పాను, దేవుడు నాకు ఇలా చేస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తాడు అని చెప్పి నేను అందరితో చెప్పడం జరిగింది. సో అదే విధంగా నాకు దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను ఇంకా దేవుణ్ణి బలపడటానికి మీ అందరు ప్రేయర్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఐ జస్ట్ వాంట్ యు ఆల్ టు ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా ఫ్యామిలీ గురించి, నా గురించి ప్రేయర్ చేయాలని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మాషి గారు, మాషి గారు, సౌమ్య ప్రమోషన్ బట్టి ఈరోజు సాక్ష్యంతో మన క్లాస్ స్టార్ట్ చేసాం. కాబట్టి సౌమ్య కోసం మీరు చిన్న ప్రేయర్ చేయండి, నేను బ్లెస్సింగ్ ఇస్తాను సౌమ్యకి. అంటే కొంతమంది చేరితే బాగుంటుంది అని అనుకున్నాను నేను. ఓకే, అందరికి తెలియాలి కదా. ఓకే, అయితే అందరూ వచ్చిన తర్వాత ఓకేనా? అందరూ వచ్చిన తర్వాత అప్పుడు మన మెంబర్స్ అందరికి తెలియాలి. అది కొంతమంది ఇంకా జాయిన్ అవుతున్నారు కదా. ఎస్ అండి, ఓకే అండి, అలానే అప్పుడు ఈ సాక్ష్యాన్ని మిగతా అందరితో పంచుకుని అప్పుడు ఇప్పుడు మాత్రం మామూలుగా ప్రే చేసామంటారా? పాటలు పాడుతూ ఉందాం, ఈ లోపు అందరు జాయిన్ అవుతారు. ఓకే అండి, ప్రేయర్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు మళ్ళా మాకు ఒక అవకాశం ఇచ్చావు. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక, అవకాశములు పోనీయక, వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్త పడి అని సెలవిచ్చావు. ఇక ఆ జాగ్రత్త పడే అవకాశం ఇచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రోజు మహర్షి గారిని బట్టి స్తుతిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం దయచేసి తన వోకల్ కార్డ్స్ కాపాడు, ఆరోగ్యం దయ శక్తితో నింపు, ఓపికత సహనం దయచేయి తండ్రి. అలాగే జాయిన్ అవుతున్న ప్రతి స్టూడెంట్స్ అందరి బట్టి, వారి కుటుంబాలు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని దీవించు, దర్శించు, నీ ప్రత్యేక అభిషేకం దయచే. అహోలియాబు బెస్లేలకి ఇచ్చిన తలాంతులు ఇప్పుడు మా బిడ్డల మీద ప్లస్ నువ్వే కుమ్మరించి వాళ్ళే ఆశ్చర్యపోయినంతగా వారి తలాంతును అభివృద్ధి పరిచి అభిషేకించి నీ సేవార్థమే నీ సంఘ అభివృద్ధి కోసం వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ థియరీ ప్రాక్టీస్ రెండు వారికి వంట పట్టేలా సాయం చేయి. నీవే బయలుపరచు, అభిషేకించు. ఇస్రాయల్కి, యూదులకు ఇచ్చిన జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శాంతి, వెల్కమ్. పాటతో స్టార్ట్ చేద్దాం, వెళ్ళ అందరు జాయిన్ అవుతారు. ఎస్ అండి, ఓకే అండి, మన పాటలే. అవునండి, స్వరాలతో స్టార్ట్ చేసేసి, స్వరాలు లేకుండా మన ప్రోగ్రామ్ ఉండదు కదా. శాంతి, ఫ్రమ్ శాంతి. మేరీ గారు ఉన్నారు ఆవిడ. సార్, బెలియా గారు చెప్పండి. ఫస్ట్ బెలియా గారు చెప్పండి, ఏదో అంటున్నారు. హలో సార్, చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. బెలియా గారు మాట్లాడండి. అంటే పాట పాడమన్నారా సార్? లేదు, ఊరికే మామూలుగా ఏమైనా చెప్తున్నారేమో అనుకున్నాను. సౌమ్య పాట పాడమని చెప్పండి. సౌమ్య తల్లి అమ్మ, సౌమ్య సాంగ్ స్టార్ట్ చేయమ్మా. ఓకే, రైట్ అమ్మా, రైట్ అమ్మా, స్టార్ట్ చేయమ్మా. సౌమ్య సాంగ్ స్టార్ట్ చేయమ్మా. సౌమ్య పాట పాడమంటున్నారు.
ఏ సాంగ్ మనం ఇప్పటి వరకు వచ్చిన స్వరాలు నేర్చుకున్నారు కదా, ఏదో స్వరం స్వరం పాడన స్వరం కాబట్టి మనం నేర్చుకున్న దానిలో ప్రబలముగానే కూడా ఉంది. ప్రబలముగానే ప్రస్తుతించేదా అది స్టార్ట్ చేయనమ్మా. ప్రబలముగానే మగరి సదా సరిగా స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ గగ్గ ప్రబలముగానే అంకుల్ ఒక్క నిమిషం. యాక్చువల్లీ కనిపించట్లేదు అంకుల్ ఆ స్వరం. నేను ప్రాక్టీస్ చేశాను. యెహోవా నామర లాలించేది. యెహోవా నామర అది కూడా మన ఓకే ఓకే. యెహోవా నామర లాలించ అది పాడనా. గపామగరి సని సాగా గగమరి గపామగరి రిగమగరి నిసా గపామగరి సని సాగా గగమరి గపామగరి రిగమగరి నిసా గపాద దస సని దనిస తాపప తపాసని పదని సాపామగమరి గపామగరి సని తాగగమరి గపామగరి రిగమగరి నిసా గగగరి గమగరి సని గపాని సరీ గగ్గరి గమగరి సని పానీ సగరి గ సరి సా గగ్గరి గమగరి సని పానీ సరి గగ్గరి గమగరి సని పానీ సగరి గ సరి సా. వండర్ఫుల్. హలో బడు తెలుసా లిరిక్స్ తెలుసా? ఆ తెలుసా. ఓరే జస్ట్ పల్లవ పాడితే దేవుడు మన ప్రార్థన ఆలకించినట్టు కదా. కొంచెం అందిస్తారు ఏదన్నా ఒక్కటిను మొరలించెను ధన మహాదయను నను గణించెను అహర్నిశలతి నహి నోడగున దుహాయ నిడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవన నాలించెను ధన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, బ్యూటిఫుల్. మొత్తానికి అందరూ స్వరాల్లోకి వస్తున్నారు. ముందు కంటే అంకుల్ ఇప్పుడు, ముందు నార్మల్ గా పాడేవాళ్ళం, ఇప్పుడు ఈ స్వరాలు నేర్చుకోవడం వల్ల పర్ఫెక్ట్ గా టైమింగ్ అది కరెక్ట్ గా వస్తుంది అంకుల్ కదా. ఆ చేంజ్ నేను గమనించాను. నేను ముందు పాడేటప్పటికి ఇప్పుడు పాడేటప్పటికి తేడా చాలా ఉంది. అది గమనించుకోవాలి ఉంది కదా. వెరీ గుడ్. ఒక్కోసారి ఏం చేయాలంటే మొబైల్లోనే పాడుకుంటూ రికార్డ్ చేసుకుని ఫ్రీక్వెన్సీస్ ఎట్లాగా రీచ్ అవుతుందా లేదా ఫ్లాట్ అవుతుందా షార్ప్ అవుతుందా ఇవి కూడా ఒకసారి చేసుకుంటూ ఉండాలి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి నిన్న చెప్పానులే, ఒక ఒక శృతిలో స్టార్ట్ అవుతూ మళ్ళీ ల్యాండింగ్ నోట్కి వచ్చేసరికి ఫ్లాట్ అవడం ఇలా ఉంటుంది. అలా లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి. బాగుందమ్మా. మిల్లి గారు పాడండి ఒక పాట. మీరు
మనమే ఏదైనా సరే సగ సగద పగరి స సద ప మాద ప సగ సగద పగరి స సద ప మాద ప పాప పగ సగ పాప పగ సగ పాప ప మారిని మా మారిని రి పాప ద ప మ మద ప మాగ మా మా మగరి సగ గగరి సని రి 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 సని దని సాద ప ప సగ సగ ద ప ప గరి స స సాద ప మా ప ద ప్రైజ్ ది లార్డ్ ఓకే సార్ అదే కొద్దిగా నేను పాడు ఇదే ఇదే పాడు పస పసగ సగ ద ప ప గరి స ప ప మా ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మా రి ని mama marini re mama marini re papa da pa mama da pa maga mama magari sagaga gari sani viri ri sani danita mama magari sagaga gari sani viri ri sani sanisa dapa pasaga sagada pa pandari sasada pa mada pa very good almost taga inka inka baga stavali expression anamata meer em chesarante oka book pettukoni ee swaralanni varsaga raaskondi atla సాంగ్ నంబర్ 1, 2, 3, 4 అలా రాసుకుని టైటిల్ రైటర్స్ నేమ్ కంపోజర్స్ నేమ్ కీర్తన ఏ కీర్తన అన్నది కూడా అలా రాసుకుని ఆ రాగం ఆ స్వరాలు శంకరాభరణం కాబట్టి వరుసగా ఆ స్వరాలు రాసుకుని అలా పెట్టుకుని రెడీగా ఉండాలి ఏది కలిస్తే అది వెంటనే తీసుకుని మనం పాడడానికి అమ్మాజీ గారు వెల్కమ్ అమృత కేరల్ ఉండాలి అందరూ వీళ్ళ కనుక ఆ ఒక బుక్ పెట్టుకోండి పెట్టుకుని రాజేష్ గారు తెర వెనకున్నారు కేవచారు కన్నబాబా నానిబాబా కన్నబాబు ఇంకెవరు కొత్తగా ఎవరు వచ్చినట్టు రాజకుమార్ గారు ఎవరు హలో శాలం గారు రాజ్ కుమార్ గారు ఎవరో పరిచయం చేసుకోండి రాజ్ కుమార్ అనేసి పేరుతో ఉన్నారు ఎవరో కొంచెం వీడియో ఆన్ చేయండి ఉమాపతి గారు బాబు ఏం పేరమ్మా నీ పేరు నాయన సావంత్ పాస్టర్ గారు వేదేష్ నీ పేరు నాయన నీ పేరు రీనేమ్ చేయనా ఓకే పాస్టర్ గారు పెట్టమ్మా క్యాప్టర్స్ లో పెట్టు ఓకే పాస్టర్ గారు
ఉమాపతి గారి పేరు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఉమాపతి గారు కూడా ఉన్నారు, ఇప్పుడే కనెక్ట్ అవుతున్నారండి. అమృత మరి వేదేశ్ అటండి, మహర్షి గారు వేదేశ్ తో మాట్లాడండి. వేదేశ్ కొత్తగా వచ్చాడు. పాట పాడాలి, పాట పాడాలి వేదేశ్. వేదేశ్ ఒక పాట పాడాలి వేదేశ్, పాట పాడు నాయన. ఏదైనా ఒక పాట. ఒక నిమిషం. ఓకే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వచ్చి పాడు మా పాడు. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నా సనకరమైన తెగులుకైనా భయపడను నేను, భయపడను నా సమకరమైన తెగులుకైనా భయపడను నేను, భయపడను. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోవు యేసు నామములో. రోగ భయం మరణ భయం తొలగిపోవు యేసు నామములో. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నేను మహర్షి గారితో మాట్లాడు. మహర్షి గారు బాబుతో మాట్లాడండి సార్. ఎక్కడదమ్మా పాట? పాట ఎవరు రాశారు? పాట ఎవరిది? ఆ పాట యాంటీవైరస్ సాంగ్ 2020 అని ఇప్పుడు బాగా హైలో ఉంది సార్. యాంటీవైరస్ సాంగ్ అని ఇప్పుడు చాలా హైలో ఉంది పాష గారు. ఎవరు రాశారమ్మా? ఎవరు ట్యూన్ చేశారు? ఎవరు రాశారు? నేను సంగతి చెప్పు, మేము వినలేదు ఇంకా. మరి మా జడ్జి గారు డిజైన్ చేశారండి, ఒక జడ్జి గారు. వండర్ఫుల్. గుంటూరు జడ్జి గారు అండి. నేను రాజమండ్రి నుండి మాట్లాడుతున్నానండి, ఈస్ట్ గోదావరి. ఏ చర్చ్ వెళ్తారు? సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్. సెయింట్ పీటర్స్ చర్చ్? అవును పాస్టర్ గారు. ఎక్కడ ఉన్నది, ఏ ఏరియా? దామ్వేపేట ఏరియా పాస్టర్ గారు. పాస్టర్ గారు ఎవరు? మీరు మాస్టర్ గారు. ఆయన మాస్టర్ గారు. చర్చ్ పాస్టర్ గారు ఎవరు? మీ చర్చ్? మా చర్చ్ పాస్టర్ గారు పేరు శామ్యూల్ రాజ్ గారు. శామ్యూల్ రాజ్ గారా? అవును సార్. ఇంతకు ముందు శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే గారు అని ఉండేవారు సార్. మొన్న రీసెంట్ గా శామ్యూల్ రాజ్ గారు అని వచ్చారు సార్. వండర్ఫుల్, వెరీ గుడ్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. బాగా రోజు రా, జాయిన్ అవ్వు. ఓకే సార్. ఆశీర్వాదం గారు, వెల్కమ్. ఆనంద్ గారు, వేదేశ్ నువ్వు వీడియో ఆన్ చేసి ఉంచాలి. ఆన్లోనే ఉంచున్నాయన వేదేశ్. ఓకే పాస్టర్ గారు. తర్వాత ఇంకోటి అంటే నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ పాస్టర్ గారు. ఓకే, నీకు ఎలా పరిచయం అయింది ఇది? ఈ మ్యూజిక్ క్లాస్ ఎలా పరిచయం అయింది? ఇదా పాస్టర్ గారు, మాకు సండే స్కూల్ గ్రూప్ లో పెట్టారు పాస్టర్ గారు. ఓకే ఓకే, వెరీ గుడ్. మళ్ళీ మా బాబాయ్ కూడా పెట్టారు పాస్టర్ గారు, జాన్ వెస్లీ బాబాయ్ అని. వైజాగ్ నగరపు వలసలో బాప్టిస్ట్ చర్చ్ లో ఉంటారు సంఘ పెద్ద.
ఓకే ఓకే ఆహా అలా పరిచయమైన పాస్టర్ గారు రైట్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ జాయిన్ అవ్వమను సండే స్కూల్ మీ ఫ్రెండ్స్ అందరిని జాయిన్ మీరే కావాలి ముందు మనకి ఇక్కడ నేను చెప్పింది వినిపించిందా ఓకే సార్ వినిపించింది సార్ సండే స్కూల్ లో నేర్పాలి ఇప్పుడు మేము పాడే పాటలన్నీ కొన్ని క్లాసులు మిస్ అయ్యో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం ఓకే సార్ రోజు జాయిన్ అవుతాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ పాట ఒకటి మన 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 స్వరాలే ఏదో ఒకటి తల్లి మైక్ మైక్ పాడు ఆ పాట జ్ఞాపకం చేసిన కన్నబాబు అమృత ఎంత శ్రద్ధ అంటేనండి తను మ్యూజిక్ కాలేజ్ ఇక్కడ జాయిన్ అయింది జాయిన్ అయ్యి పాపం కాలేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆటో పట్టుకుని వచ్చి అటెండ్ అయ్యి నేర్చుకుని మళ్ళీ ఆ చీకట్లో బాబు లేట్ అయ్యేది అప్పుడు నేను అలాగే అయిపోయేది వెళ్ళింది ఇంట్రెస్టింగ్ గా రావడం నేర్చుకోవడం ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హర్ మంచి వాయిస్ చాలా అందరూ చాలా మంచి వాయిసెస్ ఉన్నాయి అందరు చప్పట్లు కొట్టండి అమృతకి అలాగే అందరు కూడా ఒక్కొక్కసారి క్లాస్ ఎక్కడ మిస్ అయిపోతారో అని ఆ మదర్ కూడా తీసుకొచ్చేవారు ఆవిడ ఆవిడ ఒకసారి మదర్ని కూడా చూపించాలమ్మా అమృత అలాగే కేరల్ వాళ్ళ మదర్ కష్టపడి తీసుకొచ్చేవారు అలా కూర్చోవడం మళ్ళీ 9:30 అలాగే 5 అయినప్పటికీ ఓపిక్ గా అలాగే చాలా మంది సెంటర్స్ లో కూడా ఉన్నారు అమృత చూడాలి ఎందుకంటే పేరెంట్స్ అంత శ్రద్ధగా కష్టమైన అలాగా ఇంత దూరం కవర్ చేసుకుని వచ్చి నేర్చుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ అటెండ్ అవ్వడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉండేది అప్పుడు అప్పుడే వీళ్ళు మన శాలిం గారు చర్చ్ దగ్గర ఉంటారని చెప్పి వీళ్ళ కష్టం నేను చూడలేక అప్పుడు దేవజలం లో ఓపెన్ చేసేసాను వాళ్ళ కోసం నేను కష్టపడతాను
మాట్లాడండి మాషి గారితో. ఎస్టర్ గారు కేవలం మీ మీ గురించే కదా జీవజనంలో కష్టపడి ఇంత దూరం రావడం కష్టపడదని అక్కడ దానికి అది చాలా బాగుంది సార్ ఈ మీటింగ్ బాగుంది కదా మీరు అక్కడ మాకు అనిపిస్తూ ఉండండి ఇన్స్పిరేషన్ పిల్లలకి వాళ్ళ పనిలో పని మీరు నేర్చేసుకోవడమే జాబ్ చూస్తున్నాను సార్ ప్రతిరోజు ఇవి నేను మళ్ళీ చూస్తున్నానండి యూట్యూబ్ లో చూస్తాను సార్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మా మీరందరూ నాకు ఇన్స్పిరేషన్ ఇదిగో కేరళ వాళ్ళ మదర్ కూడా వచ్చారు విజయలక్ష్మి గారు అమ్మా నమస్తే చెప్తున్నాను మీరు ఎలా తీసుకొచ్చారు కష్టపడి క్లాస్ కి చాలా కష్టపడి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ చాలా సంతోషం అందుకని దేవుడు చూసారా ఇంట్లోనే కూర్చోబెట్టాడు మిమ్మల్ని ఇంట్లోనే ఉండి నేర్పండి మీరు అని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పచెప్పి మీరు మీరు రిలాక్స్డ్ గా చేసుకోవచ్చు నేను రిలాక్స్డ్ కదా ఇంట్లోనే చాలా సంతోషం అండి ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఉన్నారు వస్తారు మన జాయిస్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ గారు పాస్టర్ గారు మా ఫ్యామిలీ ఇంకోటి ఉంది రాజ్బాబు గారు ఫ్యామిలీ రాజ్బాబు వాళ్ళ కొంచెం వాళ్ళ వైఫ్ మదర్ కి ఆపరేషన్ అవడంతో పాపం జాయిన్ అవ్వలేకపోయారు అట్ ద సేమ్ టైం మళ్ళీ పోయి గ్యాస్ లీక్ అవడం ఇదంతా వాళ్ళు మళ్ళీ వేరే చోట షిఫ్ట్ అవడం రాలేకపోయారు అందరి గురించి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నాకు మీ అందరూ రైట్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి లీడింగ్ లో అందరూ ఇప్పుడు ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో అమృత కేరళ వీళ్ళని కాకుండా సౌమ్య స్పందన అందరూ ప్రతిదీ నేర్చుకుని మీరు పాడుతూ ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు ఈ వీడియో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ చాలా మంది నేను వింటున్నాను ఈ శాలిం గారు ఆయన నిద్రపోరండి ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే అసలు నాకు పంపించేవారు ఆయన మళ్ళీ నేను డౌన్లోడ్ చేసి మళ్ళీ లింక్ పెట్టామండి మీకు ఎందుకండి ఆశ్రమం అని అది కూడా తగ్గించేసి నాకు ఆయనే డౌన్లోడ్ చేసి లింక్ పెడతా ఉంటారు పెట్టిన వెంటనే మళ్ళీ విని ఎవరెవరు వాయిసెస్ ఎలా ఉన్నాయని ఒకసారి నేను అలాగా అందరి విని అప్పుడు పడుకుంటాను ఒక తృప్తి ఉంది ఇప్పుడు అప్పటికి ఒంటి అంటున్నారా రెండు అవుతుందండి మీకు నాకు ఇద్దరికి పడుకుంటాం చాలా బాగా పాడుతున్నారు సౌమ్య ఆనంద్ గారు కూడా ఆనంద్ గారి వాయిస్ చాలా బాగుందండి వింటున్నాను నేను కనుక ఇప్పుడు మీదే రిప్రజెంటేషన్ నాకు చాలా మంది ఫోన్స్ ఏం పాడుతున్నారండి ఎంత చక్కగా పాడుతున్నారు ఎంత త్వరగా గ్రాస్ప్ చేశారు అని ఒక ఇంకా నాకు అంతకంటే ఆనందమే ఉంది ఇప్పుడు ఒక శుభవార్త చెప్తాను మీకు ఆ శుభవార్త విన్న తర్వాత మనం రెగ్యులర్ పాటల్లోకి వెళ్దాం మరి సౌమ్య సౌమ్యకి ప్రమోషన్ వచ్చింది దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి తాను ఆశిస్తున్న ఒక పొజిషన్ కి దేవుడు తీసుకెళ్ళాడు చాలా సంతోషంగా చెప్పింది ఇందాక స్టార్టింగ్ లోనే కొంతసేపు ఆగమన్నాను అందరు వచ్చిన తర్వాత ఇది అనౌన్స్ చేసి ఒకసారి మనం సౌమ్యకి అందరు చప్పట్లు కొడదాం జీవించింది కాక ప్లేసెస్ లో కూడా మన సాక్ష్యం చాలా గొప్పదిగా ఉండాలి కదా అక్కడ కూడా ఎందుకంటే గాయనీ గాయకులకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక పార్టీ జరిగిందంటే పాట పాట ఎవరు అంటూ ఉంటారు పాట పాడనే ఉంటారు పాట లేకుండా పార్టీలు కూడా ఉండవు అటువంటి అప్పుడు మనం మనం రిప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ముందు ముందు అలాగే స్కూల్స్ లో కేరళ అందరూ ఈ దేశభక్తి గీతాలు కూడా నేర్పుతాను ఇప్పుడు మనం నేర్చుకుందాం అవి కూడా నేర్చుకుని చక్కగా పాడాలి కాలేజెస్ హై స్కూల్స్ స్కూల్స్ లో నుండి కాలేజెస్ పేరు పిలవాలి అంతే మేము అలాగా మేము అదంతా చూసాం లైఫ్ టైంలో అనుభవించాం కాబట్టి చెప్తున్నాను
కనుక నీరజ్ అందరూ స్కూల్స్ లో భక్తి గీత పాడదాం అన్ని, అవి కూడా స్వరాలతో నేర్పుతాను నేను. మంచి రాగాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకుని మీరు స్కూల్స్ లో రిప్రజెంటేషన్ ఉండాలి. పాట ఎవరు ప్రార్థనా గీతంగా అంటారు కదా అక్కడ కూడా అసెంబ్లీలో మనకి, అనగానే పేరు పేరు పిలిచేయాలి అంతే స్టేజ్ మీద, అమ్మా రండి రండి అని. అలాగా మీరు కూడా ఇప్పుడు మరి సౌమ్య కూడా ప్రార్థన సౌమ్య కోసం. ప్రభు దయగలి మా ప్రభు మా తండ్రి పరిశుద్ధుడ పరమాత్ముడ, నీకే స్తోత్రం, మహిమ ఘనత కలుగును గాక ప్రభు. మీరు మా పట్ల చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు వాటి వర్ణనాతీతమైన అనుక్షణం అవి జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ సంగీతంతోనూ ఆరాధిస్తూ ప్రభు సాగిపోతున్నాం. మాకు ఇచ్చిన తలాంతులన్నీ జీవితం చేసుకుంటూ మీ మార్గంలో మీ బాటల కృప మీ జీవాన్ని పొంది మేము ప్రతి వారి నుండి ఒక్కొక్క అనుభవం వారు తెలియజేస్తున్నప్పుడు చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా సమయం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు మీరు అనుగ్రహించినటువంటి ప్రమోషన్ గురించి మీకు వందనాలు అని ఎప్పుడు నీలోనే అతిశయిస్తాం ప్రభు. మా ఉద్యోగాలు కాదు, మా ఏమీ కాదు, కానీ ఆ బిడ్డ నీలో అతిశయిస్తుంది కనుకనే ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. ప్రమోషన్ వచ్చిన ఏమి ఆవిడ ఎక్కడెక్కడ వెళ్ళినా ఇంకా ఇంకా మంచి మంచి పదవులు అనుగ్రహించి సంఘంలో ఒక మోడల్ గా ఆమె నిలబడేటట్టుగా ఆమెను దీవించి ఆశీర్వదించమని ఆమెకి ఇచ్చినటువంటి మంచి గాత్రం కొరకు మేము ఆనందిస్తున్నాము. అది ఒక బ్లెస్సింగ్, ఆశీర్వాదం. గాత్రం అనేది ఒక ఆశీర్వాదం ప్రభు. దావీదు మహారాజు ఒక గానంతోనే ఆయనను బలపరిచారు, ఎక్కడికో తీసుకెళ్ళాను ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టారు. కనుక ఆ బిడ్డకి బలం జ్ఞానం అన్ని అనుగ్రహించమని దీవించమని ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని ఇక్కడ అందరూ పాల్గొన్న ప్రతి బిడ్డ మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రభు పేరట అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సౌమ్య తల్లికి సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరు ఆమేన్ చెప్తామండి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. సౌమ్య చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తావా? మీ అది ఇందాక సాక్షి పూర్తిగా వెళ్ళలేదు మనవాడు కాబట్టి ఒక చేస్తుంది మళ్ళీ ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ అంకుల్ నేను ప్రమోషన్ కి సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఐజేపీ కి టెస్ట్ కి నేను రాశాను. లాస్ట్ వీక్ టెస్ట్ రాసినప్పుడు టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉన్నింది. అసలు నేను అంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు అందరూ, నీకు ప్రమోషన్ గ్యారంటీ, నీకే వస్తుంది, నీకే వస్తుంది అని చెప్పేవారు. కాకపోతే సంహౌ ఏదో ఒక రీజన్స్ వల్ల ఆగిపోయేది. నేను దేవుణ్ణి ఒక్కటే అడిగేదాన్ని, దేవా ఇది నీ చిత్తం అయితే ఇది నాకు దయచేయి, లేదంటే దీన్ని నా నుంచి తీసివేయను అని అనుక్షణం నేను అదే ప్రార్థన చేసేదాన్ని. దేవుణ్ణి నా ప్రార్థన విని ఈ ప్రమోషన్ క్లియర్ అవటానికి నాకు సహాయం చేశారు. దీనికోసం ఎంతో నేను ఎదురు చూశాను. ఒక పొజిషన్ అమెజాన్లో వెళ్ళటం, పైకి వెళ్ళటం అంటే అది చాలా కష్టం. అలాంటిది దేవుడు నన్ను తీసుకెళ్లాడు. ఇంకా మనుషులుగా నా వలన అయితే సాధ్యం కాదు, దేవుడు సహాయం చేశాడు కాబట్టి నాకు ఇవాళ ప్రమోషన్ వచ్చిందని నేను నమ్ముచున్నాను. అలాగే మా తల్లిదండ్రుల ప్రార్థన, అలాగే పాస్టర్ గారి ప్రార్థన, ఎవ్రీ నేను ఎప్పుడు లోగా ఉన్నా పాస్టర్ గారికి ఏదైనా చెప్తే ఆయన రెస్పాండ్ అవ్వడం కానీ ఆయన ప్రేయర్స్ కానీ మీ అందరి ప్రేయర్స్ ఎంతో సహాయపడ్డాయి. ప్రస్తుతానికి నేను యాక్చువల్లీ ఇది చర్చ్లో చెప్దాం అనుకున్నాను, కానీ మీ అందరూ ఇప్పుడు ఒక సంఘము అండ్ మీ అందరూ నా సంఘస్థులుగా నేను భావిస్తున్నాను. సో మీ అందరి ముందు ఈ సాక్ష్యాన్ని పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే నా కోసం ప్రేయర్ చేయమని, మా ఫ్యామిలీని అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దించిన దాకా.
ఆమెన్. తల్లి మరి ఎలా ఏ పొజిషన్ లో అమెజాన్ లో ఎంటర్ అయ్యావు, ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్? నేను యాక్చువల్లీ L1 పొజిషన్ లో ఎంటర్ అయ్యాను అంకుల్. యాక్చువల్లీ L1 ఐ వాజ్ అన్ అనలిస్ట్, రోబోటిక్స్ లో అనలిస్ట్. అండ్ దాని తర్వాత L2 అండ్ L2 ఇంట్రిమ్, L3 ఇంట్రిమ్. అండ్ ఇప్పుడు నేను L3 ఇంట్రిమ్ లో ఉన్నాను అంకుల్. 4 స్టేజెస్ దాటాను. నౌ ఐఎమ్ అ క్వాలిటీ ఆడిటర్ ఇన్ అమెజాన్. వండర్ఫుల్. అందరు చెప్పండి కూడా అండి. మాషారు అదే అమెజాన్ జాబ్ లో ఎలాగైతే వదిలిందో మీరు కూడా ప్రమోషన్ ఇవ్వాలి సమయాకి. సింగర్ గా కూడా ప్రమోషన్ రావాలి. ఆల్రెడీ చాలా చక్కగా పాడుతుంది, ఇంకా ప్రొఫెషనలిజం లోకి వస్తున్నారు అందరూ. అవునవునండి. గాయని గాయకులు చెప్పడాలి తప్పదు. చెప్పాను కదా ఇప్పుడు నిన్న రాగం ఒకటి మాయమాళవ గౌళ రాగం ఇంట్రడ్యూస్ చేశాను. శంకరాభరణంలో ఉన్న స్వరాలు చతుశ్రుతి రిషభం, చతుశ్రుతి దైవతానికి రెస్ట్ ఇచ్చాం, వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఇంకొక ఇద్దరు గెస్ట్లను పిలిచాం, శుద్ధ రిషభం శుద్ధ దైవతం వీళ్ళు ఉన్నారు ఇప్పుడు మనతో. పాత్రలు అలాగే ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు పాత్రలు? పాత వాళ్ళు ఎవరమ్మా? నీరజ్. నీరజ్ అలాగే ఉంటారు. ఇంకా వాళ్ళు శాశ్వత సభ్యులు, పర్మనెంట్ మెంబర్స్ వాళ్ళు కనుక శుద్ధ దైవ శుద్ధ రిషభము శుద్ధ దైవతం రెండు నేర్పాను. రాగానే మళ్ళీ ఒకసారి ఈ మాయమణ గోళన స్వరాలు, ఆ స్వరాలు షడ్జమం శుద్ధ రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం, ఇది కూడా శుద్ధ మధ్యమ రాగం. పంచమం శుద్ధ దైవతం కాకల నిషాదం, ఈ రెండు కొత్తవి. రెండు శంకరాభరణంకి దీనికి ఉన్న డిఫరెన్స్ చూడండి. మళ్ళీ దీనిలో రెండు స్వరాలు కూడా చాలా జాగ్రత్తగా పలకాలి. సర్వసాధారణంగా మేము కీబోర్డ్ పెట్టాం, కీబోర్డ్ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ లోకి ఇవి రావు. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవి ఎలా పలకాలి అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ ఎపిసోడ్స్ వింటూ ఉండండి. ఒకసారి ఆ టెక్స్ట్కి వెళ్దామండి, చివరికి వచ్చేయండి. అంటే మీకు చెప్తాను చూడండి సార్. థర్టీ టూ ఫ్రేమ్ కరండి స్లైడ్. నేను డాట్స్ కూడా పెట్టాను ఈసారి. అవునండి అవునండి. 32 చూడండి సార్. ఇదండి మాయా మాళవ గౌళ రాగం. ఇంగ్లీష్ లో రాసుకుంటుంది షడ్జమం శుద్ధ రిషభం ఉత్తర గాంధార శుద్ధ దేవ కాకల నిషం షడ్జమం. షడ్జమం మీరు నిన్న కింద తీసుకొచ్చారు కానీ అది మళ్ళీ అర్థమైందండి. ఓకే అండి, అది ఒకసారి చేయమంటారు. అది కాకల నిషాదం దగ్గర అంతే. ఇది దీని మీద కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రాగం బాగా మైండ్ కి హత్తుకోవాలి.
నెక్స్ట్ టైం కెళ్ళండి ఈ రాగం పాడతాను చూడండి. సార్ ఈ ఫ్రేమ్ ఈ స్లైడ్ గుర్తు పెట్టుకుని నాకు ఒకసారి గ్యాలరీ ఇస్తారా? వెరీ గుడ్. ఏ రాగం తీసుకున్నా మీకు కంఫర్టబుల్ శృతి ముందు చూసుకోవాలి షడ్జము, అది సి డిఏ లేదా ఈ ఏదో ఒకటి. సర్వసాధారణంగా సి అన్నది కంఫర్టబుల్ గా ఉంటుంది. మన ఈయన వచ్చారు, వెల్కమ్ సార్ శాంతిమూర్తి గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ. కనుక కంఫర్టబుల్ శృతి తీసుకుని ఆనంద్ గారు అంటే సి, ఇప్పుడు సిలో పాడుతున్నారు. ఆ షడ్జిములోకి వెళ్ళాలి ముందు. సా వినిపిస్తుందండి, సా అలాగే ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు హోల్డ్ చేయండి. మీ సా అని స్టార్ట్ అవుతుంది కానీ అకారం మిగులుతుంది, సా ఆయ ఉంటుంది. సా అది రూమ్ లో ఉన్నప్పుడు అలా తిరుగుతుంది అది. సాధని సా magare sa magare sa sa re ga ma sa re ga ma pa ga ni sa sa గ్లైడ్ అన్నమాట గానుండి రీకి వచ్చినప్పుడు మాగరే అది అది శుద్ధ రసం. సరే గమ్మ పదని డిఫరెన్స్ ఉంది సార్. నిన్న ఒకటి రెండు మూడు ఎక్సర్సైజెస్ పాడాం కదా, ఇప్పుడు టెక్స్ట్ కి వెళ్ళండి సార్. శాలం గారు ఓకే అండి. ఇది మళ్ళీ చెప్ మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలంలో పాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు అవి కూడా అకార ఉకారాల్లో పాడాలి. ఎగ్జాంపుల్ అలా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్పు. సరే ఆది తాళం 1 2 3 4 5 సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది ఉసి అంటారు, ఖాత ఇది వేసుకునే పద్ధతి. అది శాస్త్రబద్ధంగా నేర్చుకుని అలా మీరు చిటికి వేసుకుంటూ వెళ్ళొచ్చు కూడా. ఆ లెక్క ప్రకారం ఒక బీట్కి ఒక బీట్కి ఒక సెకండ్ టైం టెంపో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సరే తాళం ఇంకా మిస్ అవడం అనేది ఉండకూడదు. రాగం స్వరం రెండు అలా కలిసి వెళుతూ ఉండాలి. ఇప్పుడు కనుక చిటికి వేసుకోండి అంటే
లేదా అలా కూర్చున్నప్పుడు ఇలాగ 1 2 3 శాస్త్రబద్ధంగా అలా 8 అర్థమైందండి. సో మొదటి కాలం ఇది ఇది ఫ్రేమ్ తీసుకున్నారా అడగండి సార్ కొంచెం. Sare ga ma, sare ga ma, pa ga ni sa, sa ni da pa, sa ni da pa, sa. ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క స్వరం. రెండో కాలం రెండు అక్షరాలు సరిగమ్మ సని దప మగరేశ. ఒక బీటికి రెండు అక్షరాలు. మూడో కాలం ఒక బీటికి నాలుగు అక్షరాలు సరిగమ 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 పదని సని దప సని దప సని దప మగరేశ సరిగమ 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 పదని సని దప సని దప సని దప మగరేశ. ఇలా స్వరం ప్రాక్టీస్ చేసిన తర్వాత అకారంలోకి రావాలి. చూసారు స్టార్టింగ్ ఎంట్రీ అర్థమైందా సోమ్య గారు? హలో ఎస్ సార్. హలో వినిపిస్తుంది అండి. వినిపిస్తుంది. క్యారల్. సో ఇది ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ పాడం మృత.
సరి 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 గమ పరని తాని నప తాని 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 నప మగరి సా అకారం పాడు పాడు నెక్స్ట్ రెండు అక్షరం టెక్స్ట్ ఇస్తారండి శాలం గారు ఆనంద్ గారు మూడవది ట్రై చేయగలరా నేను పాడతాను ఒకసారి ఒకసారి మా మహర్షి గారు ఒకసారి లైన్ ఉండరా మహర్షి గారు మీరు ఒక నిమిషం మీరు స్పాట్ లైట్ చేయడం మ్యూట్ అన్మ్యూట్ చేయడం చేయగలరా చేస్తాను చేస్తాను మ్యూట్ అన్మ్యూట్ చేయండి కొంచెం అర్జెంట్ ఫోన్ కాల్ మీద బయట పక్కకి వెళ్తున్నాను చేస్తున్నాను ఇదిగో ఆనంద్ గారు చేశాను పాడండి అంటే టెక్స్ట్ నాకు టెక్స్ట్ అండ్ అందరి దగ్గర ఉంది కదండి ఒకసారి అడిగి వెళ్ళిపోండి టెక్స్ట్ అందరి దగ్గర ఉందండి రైట్ ఓకే అప్పుడు అప్పుడు ఓకే నేను చూసుకుంటాను పాడండి సరి గ మ ప సరి సరి గ మ ప ద ని స సా ని ద ప సని సని దప మీది వినిపించట్లా మీది మైక్ చూడండి వినిపించండి మీరు ఆనంద్ గారు సార్ మీరు ఆన్ చేయాలి ఓకే సార్ పాడండి పాడండి సరి గ మ సరి 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 గ మ ప ద ని స సా ని ద ప మ సా ని సా ని ద ప మ గ రి స ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఒక ఒక బీట్కి ఒక అక్షరం ఉన్నప్పుడు స్లోగా రావాలి వేరియేషన్ చూపించాలి మీరు అప్పుడే రెండు రెండు అక్షరాలు పడేస్తున్నారు మీరు అది చూసుకోండి ఇప్పుడు ఇప్పుడు సరిగా అలాగా ఒక్కొక్క అక్షరం పాడడం నేర్చుకోవాలి ముందు నెక్స్ట్ సరిగమ నాలుగు అక్షరం నాలుగు మూడు కాలాల్లో కూడా ముందు స్లోగా తీసుకోండి పర్వాలేదు వన్
చేయొచ్చు అలా అనుకుంటూ సరి గమ సరి 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 గమ సరి ఇప్పుడు పా అన్నది రెండు అక్షరాలతో ఈక్వల్ అవును సార్ అవును సార్ సో సరి గమ సరి సరే ఓకే అంటే కీబోర్డ్ ఉంది కదా మీ దగ్గర చేయాలి ప్రాక్టీస్ చేయకుండా ఈ రావు మాయమాళం అన్నది కొంచెం చెప్పాను కదా కొంచెం టిపికల్ గా ఉంటుంది కాబట్టి కవిత వెల్కమ్ మూడో అక్షర సేజ్ పాడగలవా పాడ సా ఇది సత్యము సరి మగరి అలా గ్లైడ్ లేరా సో దీర్ఘం పా రెండు అక్షరాలు మా అక్కడ రెండు అక్షరాలు అక్కడ మా దగ్గర రెండు అక్షరాలు కౌంట్ చేసుకోండి సింగిల్ గా వచ్చి సరి 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 గా సరి సాని అది మారి నక్షత్రాలు కాబట్టి ఒక్కొక్క అక్షరం వచ్చావు కదా ఇప్పుడు ఇప్పుడు రెండు అక్షరాలు రా సరి సరి గమా సరి సరి గమా సరి సరి గమా కాదు చూడు సరి గమా సరి కరెక్ట్ గా రెండు రెండు అక్షరాలు సరి గమా లాగకు పా నువ్వు డ్రాగ్ చేస్తున్నావు డ్రాగ్ చేయకూడదు సరి గమా సరి సరి గమా వెరీ గుడ్ నాలుగు అక్షరాలు పాటు సరి గమ పగ సరి గమ సరి సరి గమ సాని దప మా సాని సాని దప మగరి కనుక ముందు ఒక ఒక స్వరం రెండు స్వరాలు నాలుగు స్వరాలు అకారం నేర్చుకోవాలి అకారం పాడాలి కంప్లీట్ గా అకారం పాడు అంటే పాడు మొదటి కాలం పాడమంటారండి మొదటి కాలం నాలుగు అక్షరాలు పాడు
అప్పుడు క్లోజ్డ్ లిప్ కి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్, క్లోజ్డ్ లిప్ కూడా. క్లోజ్డ్ లిప్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే స్లోగా చేయండి, చేస్తూ ఎప్పుడో ఇప్పుడు అదే అన్నాను కదా, మీరు చాప వేసుకుని మటం వేసుకుని కూర్చోవాలని అక్కర్లేదు దీనికి. అది ఇప్పుడు చెప్తూనే ఉన్నాను నేను. మేము మామూలుగా పనులు చేసుకుంటే ఒక షడ్జిమం తీసుకోండి అలా అనుకుంటా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రత్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అకార ఉకార చిత్రాలు అన్ని వస్తాయి. ప్రతిది కూడా ఏదైనా సరే ఆ సస్టైన్ నోట్ అలా పట్టుకోవాలి మనం జాగ్రత్తగా. కనుక క్లోజ్ లేదు. సౌమ్య ట్రై చేయగలవా? ఫోర్త్ ఎక్సర్సైజ్ తీసుకున్నాను అది. ఎక్సర్సైజ్ నోట్ చేసుకున్నావా సౌమ్య? సరే గ మ ప మ గ పాడు. సరి గ మ ప మ గ రి సరి గ మ ప గ ని సా. హలో అంకుల్, వినిపిస్తుంది నా వాయిస్? స్టార్టింగ్ మొదటి కాలం నుంచి పాడమంటున్నారా? అలా పాడు. అలాగే అలవాటు చేసుకోవాలి. అంటే ముందు స్లోగా సరిగా మనకి ఆ శుద్ధ లక్ష్మం శుద్ధ దైవతం బాగా అలవాటు అవుతాయి ఫస్ట్ మొదటి కాలంలోనే. నాలుగో కాలం వచ్చేసరికి ఎస్కేప్ అయిపోతారు మీరు జంప్ లాగా. ఫస్ట్ మొదటి కాలంలో ఒక అక్షరం జాగ్రత్తగా స్లోగా తీసుకోవాలి. వన్ టూ అలా తీసుకోండి. ఆ టైమింగ్ ఆ పాడు సారి షడ్జిమం సారి గ మ ప మ గ రి సరి గ మ ప ద ని సా సా ని ద మ ప ద ని సా ని ద ప మ గ రి సా. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంకుల్. ఫస్ట్ వన్ ప్రాక్టీస్ చేశాను, అది పాడనా అంకుల్? అది పాడు. సరి గ మ సరి గ మ సరి గ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి సా స రి గ మ స
sa ri ga ma pa da ni sa sa ni da pa ma ga ri sa sa ri ga ma pa da ni sa angle Sarigama Sarigama Ariya Magarisa అది ఈ తొమ్మిది ఎక్సర్సైజ్ మీరు అకార మూడు కాలాల్లో పాడి అకారాల్లోకి వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఆలోచించాలి. రోజుకి ఒక ఎక్సర్సైజ్ తీసుకుని రోజుకి ఒకటి తీసుకోండి రోజుకి. ఆ రిషభం శుద్ధ దైవతం మీద ఒకసారి మళ్ళీ ఆ వీడియో వింటే నేను పాడింది తెలుస్తుంది అది ఎట్లా దా దగ్గర ఎలా ఉన్నాను రీ దగ్గర ఎలా ఉన్నాను. ఇందులో ఒక పాట చేద్దాం మనం. మాయమాణ గోళ రాగంలో ఆంధ్రప్రదేశ్ కీర్తన లేదు. ఇప్పుడు మలహరి మలహరికి వెళ్దాం. అంటే అదొందా నోట్స్ మా పద అది మా పద అది అందరూ ఈ మలహరి రాగం షాడవ ఔడవ రాగం ఔడవ షాడవ రాగం అంటే ఐదు ఉంటాయి చెప్పాను కదా. మాయమాళగోళ రాగం నుండి ఇది జన్య రాగం అవే స్వరాలు ఉంటాయి కానీ నీ ఉండదు గా ఉండదు కానీ అవరోహణంలో గా వస్తుంది. అది ఆరోహణలో గా ఉండదు చూడండి. మా పద సరి వందనము పరమ
పీతా అందరి నీల దయ చూపుమ ధర పాలక శరణోప్రభు వరమీయగ దరి చేరవ ఉందరమోలు వరమ పీత అందరి నీల దయ చూపుమ సకల విజయాని పూజిత సగోతమ పరమ జన వందనమో పరమ పేత అందరి నీల దయ చూపుమ మా పద సరి రి సదా ప మా ప రి మా పద మా ప దా ప మగరేశ సారి మగరేశ రి మా పద మా ప హలో ఆశీర్వాదం గారు గ్రాస్ప్ చేశారా? అందుకే ఫుల్ గా పాడాను లెంగ్త్. అంటే మీరు ఒకవేళ మళ్ళీ వినడానికి ఉంటుందని చెప్పి మళ్ళీ అంత అంత పాడాను నేను. పాడగలరా మీరు? ఓకే వినండి, బాగా విని బాగా వింటే వస్తుంది స్పందన. పాడతావా రాజేష్ గారు? పాడతారా? ట్రై చేయండి. మా పద మా పద సరి రి సద ప మగ వినాలి వినాలి. వద్దులేండి, వినాలి వినాలి, బాగా వినాలి. విని స్వరం బాగా రాసుకుని, స్వరం అసలు తప్పు పడకూడదు. అదే అన్నది తప్పు అన్నది రాకూడదు. ఇంకా మా బదులు పా గా బదులు రి అనకూడదు. అన్నవా తప్పు చేసినట్టే. ఆనంద్ గారు ట్రై చేస్తారా? ఇది భయపడుతున్నారు. ఇది పాపం మాయమాల గోలు రాగా చూసి శంకరాపురంలోకి వెళ్తాం. చివరిలో టెస్ట్ పెడతాం మీకు శంకరాపురంలో. నానిబాబు గారు పాడండి. ఐ కెన్ ట్రై అనకూడదు ఇప్పుడు. ట్రై అంటే కుదరదు. మా పద సరి రి సద మ ప రి సద ప మ ప మ పద మ మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స ట్రై చేయండి మళ్ళీ తర్వాత వినండి, బాగా వినండి. ఇమీడియట్ గా రాదు సుదృశ్యం. బిల్లింగ్ గారు రేమ అలా రావాలి. రీకి రేమ పద మాప మగరే మా ప దా ప మగరేశ దా ప మగరేశ. వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. బిల్లియా గారు ట్రై చేస్తారా? శాలిం గారు ఇంకా రాలేనట్టుంది కదా. బిల్లియా గారు
ఇంకెవరు ఎవరన్నా ధైర్యం చేయండి. మా పద సరి లేదు లేదు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. వినండి బాగా వినండి, చాలా బాగా వినాలి. ఇది చెప్తున్నాను ఈ రెండు నోట్స్ వచ్చిందా, ఇంకెన్ని మిగిలే మనకి. సాధారణంగా అంధారం గారు ఒకరు, కైశిక నిషాదం గారు రెండు. ప్రతి మధ్యము ఇంకా మూడు ఉన్నాయి నోట్స్, ఇంకా మనకు రావాల్సినవి. చతుశ్రుతి రిషభం, శుద్ధ రిషభం వచ్చింది. అంతర్గాంధారం మధ్యము శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కాక నిష్టాదం, అంతర్గాంధం వచ్చాయి. ఇంకా మనకి ఇంకా మూడు, త్రీ నోట్స్ మిగిలి ఉన్నాయి. సాధారణంగా అంధారం ఒకటి ఉంది, ప్రతి మధ్యము ఒకటి ఉంది, కైశిక నిషాదం ఒకటి ఉంది. వాటన్నింటికంటే ముఖ్యమైన స్వరాలు ఇవి, శుద్ధ రిషభం, శుద్ధ దైవతం. ఇవి పాడగలిగితే, పర్ఫెక్ట్ గా పాడగలిగితే అన్ని పాడేస్తారు ఇక్కడ ఈజీగా. వినిపిస్తుందండి నా వాయిస్? హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది మాస్టర్ విలేయ గారు, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందా? ఓకే ఓకే, రైట్ రైట్. ఎవరు ఎవరు ధైర్యం చేస్తారు ఇక? అందుకే నేను క్లియర్ గా పాడాను. అమృత పాడు ఒకసారి, మళ్ళీ నువ్వు పాడు. ఆ కవిత వెరీ గుడ్, వండర్ఫుల్, పాడు పాడు పాడ పాడ. అది ఆపేయండి అది కీబోర్డు, కీబోర్డ్ ఎవరు వాయిస్తున్నారు? ఎవరది దాపమగరేస అలా కాదు, మళ్ళీ మీరు యాక్సెంట్ చూడు ఒకసారి. మా ప విను, మా ప ద స స రి రి స ద ప, అది ద ప మా ప రి రి మా ప ద మా ప ద ప మా గ రే స స
mare sare gare sa re ma pa da ma pa ta pa ma ga re sa వినాలి అందరూ బాగా విని ఆ యాక్సెంట్ వచ్చిన తర్వాత ఐ కెన్ ట్రై అనండి పాడగలను అనండి భయపెట్టలే కాదు కానీ శాలిం గారు వచ్చారా అంటే రాగ లక్షణం అదంటే ఆ స్వరాలు ఇప్పుడు సగ సగ ద చతుశ్రుతి రిషభం అవన్నీ అంత హాయిగా ఉంటాయి ఈ నోట్స్ పాడండి ఆనంద్ గారు రైట్ వండర్ఫుల్ ట్రై చేయండి సజ్జమం తీసుకోండి ముందు బాగా సజ్జమం తీసుకుంటే వెళ్ళిపోతాను సార్ Ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa Re ma pa da ma pa da pa ma ga ri sa మా పద సరి రి సద ప మా ప రి మా పద మా ప ద ప మ గ రి స సరి మా గ రి sari ga re sa re ma pa da ma pa da pa ma ga re sa very good and very good very good ko sir padne sa pa pa ma da ma sa Ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa ma pa
చాలా వరకు వచ్చేసారు మీరు, వెరీ గుడ్, బాగుందండి. హలో, వినిపిస్తుందండి? ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్ ఉంది కొంచెం ఈవేళ. శాలిన్ గారు ఇంకా రాలేనట్టుంది కదా, అందుకే టెక్స్ట్ ఒకటి ఉంది అక్కడ ఆయన దగ్గర, దాని గురించి చూస్తున్నాం కనుక అది. ఇప్పుడు ఇది బాగా కొంచెం సాధన చేయాలి, సాధన నెట్ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంది, నెట్ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంది. కొంచెం వినిపిస్తుందండి, వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? కేరల్, అమృత, ఎవరు ట్రై చేస్తారండి? ఎవరు అందరు భయపడతారు, ఎవరు ముందుకు రావట్లేదే? స్పందన ట్రై చేయి, స్పందన అంకుల్ ట్రై చేయి. Ma pa da sa sa ri, ri sa da pa ma pa, ri ma pa da ma pa, da pa ma ga ri sa, sa ri ma ga ri, sa ri ga ri sa, ri ma pa da ma pa, da pa ma ga ri sa. Very good. Chusa, chala varaku vachesa. Inka. Okay. Chala baaga. Very good. Thank you. Inka vinu. Vintu. Okay. Vastavu.
వస్తుంది అరి దా ఈ రెండు మైండ్ లో పెట్టుకుని కొంచెం ఓకే అక్కడ ఇంకెవరు ఒకసారి పాడు అమృత నువ్వు ఒకసారి పాడు ఈలో శాలిమంగా పాడునే పాడు పాడు అమృత ఇప్పుడు లిరిక్స్ పాడు ఉన్నాయా లిరిక్స్ దగ్గర ప్రభు వండర్ఫుల్ రా వెరీ గుడ్ వెరీ నైస్ ఇప్పుడు అందరూ ఇది ప్రాక్టీస్ చేసి రావాలి రేపు మూడు గీతం చాలా అవసరం మనకి శాలిం గారు ఇంకా రాలన్నట్టు కనుక ఇప్పుడు సరే మరి మాయమాళవ అంటే నేను కొంచెం అలాగ డల్లగా కనపడతాను మీరు అందరిలోనూ చైతన్యం కొంచెం తగ్గింది కదా పట్టు పట్టు నేర్చుకోవాలి అది అంతే ఎట్టి పరిస్థితుల్లోనన్నా ఈ రెండు స్వరాలు మాత్రం పలకాలి గొంతులో పలికితేనే ఇంకా ఎందుకంటే శాస్త్రం కదా రాలేదు అని రాదు అంటే లేదు అవదు అలా జరగని పని అది కనుక డెఫినెట్ గా వస్తుంది వినండి నేను పాడింది సురేఖ గారు మనం ట్రై చేస్తారండి కొంచెం స్టార్ట్ చేయండి సార్ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ చాలా చాలా వరకు వచ్చేసరిక ఇప్పుడు అలా వచ్చిన తర్వాత అప్పుడు లిరిక్స్ ప్రాక్టీస్ చేయండి సార్ ఒకసారి పాట కూడా పాడదాం శ్రీ ప్రభు శ్రీ ప్రభు అని అలా ఉంటుంది కదా శ్రీ దీర్ఘం అనమాట శ్రీ ప్రభు పాడండి పాడండి
శ్రీ ప్రభువర పరమాత్మ వందనములు పరమపిత అంద అంద అందరి నీల దయ చూపు చేయాలి, సాధన చేయాలి ఇక తప్పదు. మీరు ఏమండి అమ్మాజీ గారు ట్రై చేస్తారా? వసంత్ గారు కొంచెం టిపికల్ గా ఉంటుంది ఇది రాగం, కానీ రావాలి. రాక వచ్చిన తర్వాత మనం వెళ్తాం. ఇప్పుడు ఇందులో సరే ఈ మూడు నుండి బయటికి రావడానికి మీలో శంకరాభరణానికి వద్దాం. మళ్ళీ నీ ధనము నీ ఘనము ప్రభు ఎవరు పాడతారని ఎవరికైనా తెలిసే పాట పాడండి అమ్మాజీ గారు. ప్రభు యేసుదే నీ దశ ఎవరు పాడతారు పాడండి. లిరిక్స్ తెలియకపోయినా చూడ హమ్మింగ్ అనండి. నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీ ఘనము ప్రభు యేసుదే భాగము నీయ ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలో మరి యేసు కొరకీయగా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా. ఇంకో ఎవరైనా పాడతారా ఆ పాట? చూస్తున్నాను ఇక్కడది బొంత సామీలు గారు 570 ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుకి పాడాలా సార్ ఇంకా? బాగుందండి, పాడండి పాడండి. చాలా పేరు వస్తారేమో చూస్తున్నాను. థ్యాంక్ యూ అది మీ గురించి చూస్తాను టెక్స్ట్
ఆశీర్వాదం గారు పాడండి. ఇప్పుడు నీ ధనము నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమున ఎల్ల ప్రభుకి అవకైతవు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా. వెరీ గుడ్ అండి. శాలెం గారు సార్ చెప్పండి. హలో సార్. సార్ చెప్పండి చెప్పండి సార్. నోట్స్ ఇమ్మంటారా? దాని తోడి చేశాడు. ఓకే అండి. కానీ మన వాళ్ళందరూ ఇప్పుడు ఈ శంకరాభరణంలో పాడుతున్నారు. ఓకే. ఆశీర్వాదం గారు ఇంకో ట్యూన్ ఏదో ఇది కాకుండా నీ ధనము నీ ప్రభుయే ఇది కాకుండా వేరే ట్యూన్ ఏదైనా ఉందా? ఉందా? మరి ఎప్పుడు ఇదే ఈ ఒక్క ట్యూన్ అండి, వేరే ట్యూన్ వినలేదు సార్ కదా? వినలేదు మనం. వినలేదు కానీ మరి అక్కడ రాగం వేరుగా ఉంది. అయితే సార్ అందుకని మనం ఇంకా ఏం డిసైడ్ చేస్తున్నానంటారంటే ఇంకా పాపులర్ సాంగ్స్ పాపులర్ రాగం తీసేసుకుని దాన్నే మనం చేయాలని డిసైడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలా మంది దగ్గర నుండి వచ్చాయి కానీ ఇవే ఇవే వస్తున్నాయి. ఎవరు పాడినా ఇవే పాడుతున్నారు. అవునండి. అందుకని ఇది శంకరాభరణంలో ఉంది. ఏమంటారు బెలియ గారికి ఎవరో తెలుసా మీకు ఇంకొక రాగం ఈ పాట? ఇంకొక రాగం నీ ధనము నీ ఘనము ఈ పాట కాకుండా వేరే ట్యూన్ ఇప్పుడు ఇది శంకరాభరణంలో ఉంది కాబట్టి దీనికి స్వరాలు పరీక్ష టెస్ట్. శంకరాభరణం మీరు చాలా పాడేశారు కదా 10 పాటలు. నీ ధన నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నా. ఎవరు చెప్పగలరు సార్? నీ ధనము నీ ఘనము గారు నెట్ ప్రాబ్లం వచ్చిందా? అయితే నేను మన శ్యామ్ చెప్పానండి, ఇప్పుడు యాక్ట్ ఫైబర్ నెట్ బానే ఉందండి. అప్పుడా లేదండి, ఇప్పుడు యాక్ట్ ఫైబర్ నెట్ బాగుంది.
అదే తీసుకోవాలండి ఇక్కడ ఇక్కడే ఇది ఇది కూడా హాట్స్పాట్ కూడా సరిగా లేదు నేను ఆల్రెడీ శామ్ చెప్పాను 3,500 నేను పే చేస్తానని చెప్పాను ప్రామిస్ వచ్చింది ఆల్రెడీ ఒకళ్ళు ప్రామిస్ చేశారు మా మహర్షి గారు మహర్షి గారికి ఇంటర్నెట్ వేయించండి ఆ 3,500 నేను వేస్తాను అన్నారు వాళ్ళు ఖత్తర్ నుంచి ఖత్తర్ సూర్య ప్రకాష్ అని ఖత్తర్ నుంచి చెప్పారు కాబట్టి ఆ అమౌంట్ రేపు ఇస్తాను అన్నారు నేను శ్యామ్ గారు చెప్పాను మీకు ఇమ్మీడియట్ గా యాక్ట్ 500 వేయించమని చెప్పాను మోడెంతో సహా హలో సార్ వినిపిస్తుందండి వినిపిస్తుందండి ఎస్ అండి ఓఎస్ వినిపిస్తుంది కదా అదే ఓకే కనుక దీనికి ఎవరైనా స్వరం రాసుకొస్తారా రేపు ఇప్పుడు ఆరతి రాస్తానన్నారు స్వరం ఇంకెవరు రాస్తారు రాసుకొస్తారు రేపు మళ్ళీ ఒకసారి పాడుతున్నాను చూడండి సా ఇది సజ్జము సా 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 ఓ సారీ సా ఇది ఇది సా ఇది టెస్ట్ పెట్టాను సార్ అవును రేపు రేపు సార్ సార్ పాడేశారు కదా 10 పాటలు దాకా శంకరాభరణం ఇలా అన్ని పాడారు కదా కనీసం 10 మంది అయినా రాసేస్తారు ఎన్ని పాడారు మరి గగ 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 మరి రి గరి సారి రి 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 గ మ ప మ గ మ ఎన్ని పాడారు కదండి మరి మాకు చెప్పాలి మరి అది సత్యం పెట్టుకోండి స స గ ప స స బా నాకు స్వరం వచ్చేస్తుంది చూసారా అదే అదే వచ్చిన బాధ ఏంటంటే స్వరం తెలిసిందంటే స్వరాన్ని దాచుకోలేము నోటికి వచ్చేస్తా ఉంటుంది సో పట్టేసారు సడన్ గా అనుకున్న విధంగా జారిపోయాను అక్కడ వరకు రాసుకురండి ఆ తర్వాత చూద్దాం అది చెప్తాను కావస్తే ఇది రాసుకుని వచ్చి రేపు నేర్పాలి స్వరం ఓకే సో వెళ్ళే ముందు ఒక్కసారి రేపు రెండు మీకు టెస్ట్ ఇది ఫుల్ గా స్వరం పాడి గీతం పాడాలి శ్రీ ప్రభు అది పాడాలి నెక్స్ట్ దీని స్వరం పల్లవ స్వరం రాసుకురావాలి ఈ రెండు ఓకే సార్ టైం ఎంత ఉందండి
టెన్ థర్టీ అవుతుందండి. టెన్ థర్టీ ఓకే. కవిత ఓకే. ఆనంద్ గారు కూడా చాలా వరకు, ఇంకా మిగతా వాళ్ళు సురేఖ గారు కూడా ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చారు. ఇంకా అందరు ట్రై చేసి మనం ఇది ఈ నీ ధనము నీ ఘనము ఈ ట్యూనే కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంకా ఎవరో ఏమి ఇంకొక ట్యూన్ లేదు మరి. అది ఒకవేళ తప్పుగా రాశారా నాకు డౌట్. ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర కీర్తన క్రైస్తవ కీర్తనలో ప్రింటింగ్ తప్పేమో అనిపిస్తుంది. శాలిం గారు అది కూడా కరెక్ట్ కావచ్చు అండి. ఎందుకంటే అప్పుడు ఈ కంపోజ్ టైప్ సెట్టింగ్ చేసిన వాళ్ళకి అది ప్రూఫ్ రీడర్స్ ఎవరు లేరు ఉండొచ్చు. ప్రూఫ్ రీడ్ చేసేటప్పుడు అనుకుంటున్నాను, ఎందుకంటే మిక్స్ అవ్వరు కదా. ఆల్మోస్ట్ చాలా దొరుకుతున్నాయి మనకి. అవునండి, ఇప్పుడు కాంపోజీ రంగంలో ఉన్న కీర్తనలు దొరికాయి, భైరవిలో ఉన్నవి దొరికాయి, దొరికాయి. కొన్ని కొన్ని ఇలా మంగళమే సున్నకు ఆ పాట రెండు రకాలు ఉన్నాయి, రెండు శంకరాభరణంలో ఉన్నాయి. కానీ అక్కడ తోడి అని రాశారు కనుక అదే కన్ఫర్మ్ చేసుకున్నాం. మంగళమే సున్నకు అదో ట్యూన్ ఉంది. ఇదో చూను ఉంది. మంగళమేసునకు మనుచారునకు ఇదో ఉంది. ఇంకా అక్కడ తోడే ఉంది కాబట్టి మనం ఇంకా ఇంకా లాభం లేదు. ఇంకా దొరకవు మనకి, దొరకవండి. అవునండి, పాపులర్ సాంగ్స్ తీసుకుని రాసేద్దాం ఇంకా అంతే. అవునండి, అప్పుడు మనం వేరేది వేరే ట్యూన్ దొరికినా ఇప్పుడు పట్టుకునే నేర్చుకునే స్థితిలో ఎవరు లేరు. అవునండి, అవును. వీళ్ళకి బాగా జరిగిన జరిగిన దాన్నే మనం స్వరం రాసి నేర్పేసి పెట్టేయడం ఇంకా అంతకంటే మనం ఏం చేయలేదు. అవునండి, అవును. చాలా మందికి నేను కన్సల్ట్ చేసినా వాళ్ళందరూ ఇవే పాడుతున్నారు అంతే. అవునండి, ఇది సార్ ఫైనల్ గా అది ఎక్సర్సైజ్ అన్ని ఉన్నా మరి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రావాలి రేపు. దాని తర్వాత ఇది గీతం, గీతం తర్వాత స్వరం చెప్పి నేర్పాలి నాకు రేపు. నీ స్టార్టింగ్ నుంచి పట్టారు మీరు అనేసి అన్న నోటుకు వచ్చేసింది. కవిత రేపు స్వరం రాసుకు రావాలి. అమృత ట్రై చేయండి, కీబోర్డ్ పెట్టుకుని అలా ఇప్పుడు సి టు సి తీసుకోండి చాలు, శంకరాభరణమే కదా అంత వైట్ కీస్. ఆ ట్యూన్ అలా వాయిస్తూ ఆ స్వరాలు అనుకోండి ఒకసారి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. సాతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేస్తాం చెప్తాం, కొంత లింక్ ఒక క్లూ ఇస్తాం. అది పట్టుకుని అది అలా ప్లే చేసుకుంటూ అది నోట్ చేసుకోండి. అక్కడ రీ రీ అంటే డి, ఈ అంటే కదా గా, ఎఫ్ అంటే మా, అలా నోట్ చేసుకుని అది రాసుకోండి. తాళంలో తర్వాత రాద్దాం, తాళంలో ఎలా రాయాలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. క్లియర్గా చెప్తాను, ముందు స్వరం రాసేయండి అలాగా. ఓకే ఓకే సార్. శాలిం గారు రైట్ అండి, ప్రేయర్ చేస్తామండి. సునీత మిసెస్ ఆనంద్ సునీత గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు అయితే ఆఖరిలో బెనడిక్షన్ తర్వాత మహర్షి గారు ఆహా హల్లెలూయా పాడమంటారు. నేను పాడేటప్పుడు మీరు స్వరాలు పాడండి. వెరీ గుడ్. అన్ని మీరు మొత్తం ఓపెన్ చేయకండి, ఎవరికాళ్ళు పాడుకుంటే చాలు. లేదు అంతే, ఎవరికి వాళ్ళు పాడుకుంటారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ మీరు మీరు మాత్రం పాడేయండి. ఎస్ అండి, ఓకే. అప్పుడు సునీతమ్మ ప్రార్థన చేస్తారు. సునీతమ్మ పాడుకుంటారు మీతో పాటు ఇక్కడ నాది క్లోజ్ చేసి. ఎస్ సార్, ఓకే అండి. ప్రే చేయమ్మా. అయినా అప్పటి వరకు నైనా నీ సన్నిధిలో ప్రభా, నైనా గానముతో ప్రభా, రాగాలతో నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీకు వందనాలు తండ్రి, మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును మేము సద్వినియోగం చేసుకున్నట్లు, దీన్ని సాధన చేయనట్లు ప్రభా, మాకు సమయాన్ని అనుకూలపరచండి నాయనా. దాని మీద ప్రభా నేను మేము పట్టు సాధించి నిన్ను ప్రభా గణపరుచున్నట్లు నైనా, మీరు మార్గాన్ని తెరవండి, మాకు పట్టుదలను మీరు దయచేయండి నాయన. మీ సహాయం దయచేయండి నాయన, నేర్పిస్తూ
చేస్తున్నాం మహర్షి అంకుల్ని ప్రభా మీరు మెండుగా మీరు దీవించండి. షాలిం అంకుల్ని కూడా ప్రభా మంచి ఆరోగ్యము ఆయుష్ను నాయన నింపి నడిపించమని వేడుకొంచున్నాం నాయన. నేర్చుకుంటున్న ప్రతి బిడ్డల మీద నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఉంచి నాయన ప్రతి ఒక్కరికి ప్రభా మీరే ప్రభా గైడ్ చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మా అందరి మీద నాయన నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మెండుగా మీరు ప్రమరించమని ఈ చిన్న ప్రార్థనని పాసం చేసుకోమని చేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తాను. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధం చేసి వాళ్ళని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీణి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మరి మహర్షి గారికి, వారి కుటుంబానికి, ఈ సంగీత సాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు సదాకాలంతో పరిశుద్ధాత్మ అభిషేకము తలాంతులు అనుగ్రహించి అభివృద్ధి పొందించి వర్ధిల్లా చేయును గాక. హల్లెలూయా. Hallelujah. 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 అందరికి వదలాలండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. వెరీ గుడ్. అందరికి వందనాలండి. మరి రేపు కలుద్దాం. త్వరగా రావాలి రేపు బాగా. రైట్, గుడ్ నైట్. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాంబోజ్ రాగం కొన్ని ఇంకా ఉన్నాయి కదా, రాగాలకు వెళ్తాం. సార్ మరి మిగతా పాటలు ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణం తీసుకుంటే భీకరుండవు కళ్యాణం ఉంది, కాంబోజీ ఉంది, కాంబోజీ రాగంలో పాటలు ఉన్నాయి, ఆనంద భైరవలో ఉన్నాయి, మాయా మాలగోళ్ళలో లేదు. తర్వాత రూపకంలో ఉన్న ఆరు అక్షరాల తాళంలో కూడా తక్కువ ఉన్నాయి. ఐదు అక్షరాల తాళం, ఆరు అక్షరాల తాళం తక్కువ ఉన్నాయి. ఈ ఐదు అక్షరాలది మాత్రం ఐదు కానీ పది అక్షరాలు కానీ, ఇది మన మన శాస్త్రంలో నేర్పుతాం. ఏది క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాధర్మం. కనుక ఆరు అక్షరాలు ఇప్పుడు నేర్చుకుందాం. మా ప ద స సరి ఆరు అక్షరాల రూపకం. అది చూశారు కానీ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దొరకలేదు. సో జంపితాడు ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు మనం దీనిలో నేర్చుకున్నాం శాస్త్రంలో. ఇంక త్రిపిట తాళానికి వస్తే చాలా పాటలు మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తన అన్ని త్రిపిట తాళంలోనే ఉన్నాయి చాలా. ఓకే, వరుసగా వెళ్తాం. రేపు పది మంది అయినా వస్తారండి. రేపు పది మంది అయినా రాస్తారు వస్తాను. ఛాలెంజ్ ఇంకంతే శంకరావా పట్టుకుని అలాగా ఆ స్థానాల్ని తెలిసిన పాట కాబట్టి పాట ప్లే చేసుకోవచ్చు. ఈజీగా ప్లే చేస్తారు కదా అందరూ కీబోర్డ్ లో. ఒకవేళ కీబోర్డ్ ఉంటే ఆ నోట్స్ ప్లే చేసినప్పుడు మీకు దొరుకు మామూలే. ఇంకా సరిగమ పదనే అంతే. సా అంటే సి, డి రి అంటే డి, అలా ఇంకా అలాగే వచ్చేసాయిగా మీకు వరుసగా అంతే. శంకరామరణం వరకు ఓకే. సూర్యకాగ సూర్యకాగ రైట్ కుర్తా. గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.